వేతన సవరణ సంఘం సిఫార్సులపై పలు ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఫిట్మెంట్ 45% దగ్గరగా ఉంటేనే అంగీకరిస్తామని హైదరాబాద్లో యూటీఎఫ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. 7.5% ఫిట్మెంట్ చాలా బాధాకరమని డ్రైవర్ల సంఘం ఆక్షేపించింది. హెచ్ఆర్ఏ పెంచడం సహా ఏడాదికోసారి ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. కమిషన్ నివేదిక ఉద్యోగులను నిరాశ నిస్పృహలకు లోను చేసిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి నిజామాబాద్ జిల్లాలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీతాలు తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారని ఆరోపిస్తూ పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. Down, 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 down